అకస్మాత్ గురిపో ఉన్నాం. భగవంతులారా, మీకు వైద్య శాస్త్రం చదివితే డాక్టర్ అని విడుదల వస్తుంది. వైద్య శాస్త్రం కాకుండా ఇతర విషయాల్లో కూడా పరిశోధన చేస్తే దానికి ప్రాచార్య పదవి, డాక్టరేట్ ఇస్తారు. అలాంటి పరిశోధన చేయాలంటే అక్కడిది ఇక్కడిది తీసి వేస్తే వచ్చేది థీసిస్ అంటారు దాన్ని. కొత్త విషయం కనిపెట్టాలి, లేదా ఉన్న విషయంలోనే కొత్త విషయాన్ని దాన్ని తీసుకోవాలి. ఇప్పట్లో పరిశోధన విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అంటే 15 ఏళ్ళ పిల్లలు కూడా కొత్త కొత్తగా సాధిస్తున్నారు. ఇలాంటి పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి మానసికమైన స్థితి బాగుంటుంది, విద్య బాగుంటుంది నిజమే, కానీ అత్యధికంగా ఆదిదైవిక శక్తి కూడా తోడు కావడానికి ఇక్కడ ఒక చిన్న మంత్రం చెప్తున్నాం. దయచేసి తక్కువ చేయకుండా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని పఠించండి. మీ పరిశోధనా రంగంలో మీరు గమనించలేని ప్రమాదాలు గుర్తుపట్టగలరు, గమనించే కొత్త విశేషాలు గుర్తుపట్టగలరు, ఆ పరిశోధనా రంగాన్ని ఆస్వాదించగలరు. అది గమనించండి. ఇక్కడ దానికి ఆ మంత్రం ఏమిటి అంటే, ఒక తత్వం ఉంది, దాన్ని చూడాలంటే మన వాళ్ళు ఎవ్వళ్ళ వల్ల కాదు, ఎంత చేసినా కూడా. కానీ ఆ తత్వాన్ని గమనించేవాడే నిజమైన సాధకుడు, పరిశోధకుడును. అందుకని న సందృశే తిష్టతి రూపమస్య, ఇది ఉపనిషత్ వాక్యము. న సందృశే రూపం తిష్టతి అస్య, న చక్షుష పశ్యతి కశ్చన ఏనం, హృద మనీష మనస అభిక్లుప్త ఏతతి విదు అమృతాః తే భవంతి. నైనా అమృతాః తే భవంతి, వాళ్ళు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ చోట ఉన్నా అందరి చేత కూడా గుర్తింపబడే వాళ్ళు అవుతారు. మనకి నోబెల్ ప్రైజ్ వీళ్ళంతా ఉన్నారు, అంతకుముందు పెద్ద పెద్ద వరుస వాళ్ళకు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంతెందుకు గుర్తున్నారు? వాళ్ళు ఎవరు చేయలేని కొత్త కొత్తవన్నీ పరిశోధనలు చేశారు, విషయాలు కనిపెట్టారు కనుక. అలా ఎలాగమని అంటే, నా సందుసే తిష్టతి రూపమస్య, నీకు చటుక్కుని ఏ విషయాన్ని కనుక్కోదలుచున్నావో ఆ విషయం వచ్చి నేనే ఆ విషయాన్ని చూసుకో, తనివి తీరా రాసేసుకో పుస్తకాలు అంటే కుదరదు. అక్కడ నా సందుసే తిష్టతి రూపం అస్య, భగవంతుని రూపం ఎలాగైతే మన కంటికి కనిపించదో, కొన్ని కొన్ని రహస్య విషయాలు కూడా అలాగే ఉంటాయి, నువ్వు ప్రయత్నించాలి. నా సందుసే తిష్టతి రూపం అస్య, నా చక్షుష పశ్యతి కశ్చయీనం. చాలామంది అంటుంటారు, మేము భగవంతుడు చూసామండి, చూసాం ఇలా కనిపించారు. నీ కంటికి కనిపిస్తాడా భగవంతుడు? కంటికి కనిపించేవాడే భగవంతుడు అయితే ఆయనకు అప్రమేయుడు అని పేరు ఉండదు. అంటే కంటికి ఒక వస్తువు కనిపిస్తుంది, ఒక గుండు సూది కూడా కనిపించవచ్చు, గుండు సూది కంటే చిన్నదేని ఇసుకదేని కూడా కనిపించవచ్చు, కానీ భగవతత్వం మాత్రం చచ్చినా కనిపించదు. అలాగే విద్యలోపలి మర్మం ఉంటుందే, అది నీ కంటికి కనిపించదు. ఆస్వాదన చేయాలి, సాధన చేయాలి. అదే చెప్తున్నారు, నా చక్షుష పశ్యతి కశ్చన ఏనం, తన కళ్ళతోటి కూడా ఎవడూ కూడా చూడలేడు. మరి ఎలాగండి కనిపించనిది కనిపించంది తెలుసుకుంది ఎలా తెలుసుకోవాలి అంటే, హృద మనీష మనస అభిక్లుప్త. హృదయంతో అంటే నీ జీవనాడులన్నీ స్వాధీనం చేసుకుని, నాడీనుడాన్ని స్వాధీనం చేసుకుని, మనస్సుతోటి స్వాధీనం చేసుకోగలిగితే, హృద మనీష, మనీష అంటే బుద్ధి, కొత్త కొత్త విషయాలని అది చూస్తూనే తెలుసుకోగలిగి ఉండాలి. కప్ప నడుస్తుంది, కప్ప నడకి ఎలా ఉంటుంది? దూకుతుంది, దూకినప్పుడు వెనక్కాళ్ళు ఉపయోగిస్తుంది, ఆపుకోవడానికి ముందు కాళ్ళు ఉపయోగిస్తుంది. మరి కుక్క పిల్ల జ్ఞాపక శక్తి ఉంది, ఎలా తెలుస్తుందండి? అలాగే ఒక తప్పిపోయిన ఆవు కూడా ఒక 10 ఏళ్ల తర్వాత వస్తే తన తల్లి ఏ మందలో ఉండో గుర్తుపెట్టగలదు, ఎలా వస్తుంది? అది మనీష అభిక్లుప్త, అంటే హృద మనీష మనస, నీ మనస్సుతో కూడా చూడగలవు. అభిక్లుప్త, అభిక్లుప్త అంటే అద్దంలో కనిపించిన ప్రతిబింబంలాగా నువ్వు చూడగలవు. ఏతత్ విదుహు, ఎవరైతే దీన్ని తెలుసుకోగలరో అలాగ తెలుసుకోగలిగితే, విదుహు అమృతాహ తే భవంతి. లాయర్లు చూడండి, వచ్చిన సాక్ష్యాలు ఉంటాయి అంతే, ఈ సాక్ష్యాన్ని పేర్కొంటూ వెళ్ళి అసలు జరిగిన సంగతి ఏమిటో గుర్తుపడతారు వాళ్ళంతా.
సిఐడీలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వీళ్ళంతా లాయర్లు ఇంత వాదించినా కూడా న్యాయమూర్తి ఏం చేస్తాడు, వాదంలో ఉన్నాడు, లోతులు తెలుసుకుంటాడు, ఆయన జరిగిన సన్నివేశంలో గడతాడా, వెళ్ళాడు. అలాంటిది అనమాట. అలాగా మీ మనస్సుతోటి ఆలోచన ఉండాలి. అభిక్లుప్త హృదయ అంటే ఇంటెలిజెన్స్ అంటే అది ఉండాలి. అలాగ మనిష తెలివితేటలు, దీనితోటి ఎవరైతే తెలుసుకోగలరో వాళ్ళు అమృతాహ తే భవంతి, అందరికీ కూడా ఆదర్శప్రాయులు అవుతారు. ఇది మన సరస్వతి అమ్మవారు లేదా దక్షిణామూర్తి లేదా వినాయకుడి ముందు కూర్చుని చేసుకోవచ్చు జపం, లేనట్టయితే ఇష్టదైవం ముందు కూర్చుని చేసుకోవచ్చు. దీనికి కూడా నైవేద్యం తేనె మాత్రమే. మేము చెప్తున్న దాంట్లో నైవేద్యాల కోసం హడావిడి పెట్టేది అని చెప్పడం లేదు. ఏమిటవి? పాలు, పళ్ళు, తేనె, తులసి. ఇదే నువ్వు చెప్తున్నా తెలుసా? ఈ వేరే సందర్భాల్లో రకరకాల వాడు చేస్తే వాళ్ళు ఏమిటండి రోజు ఇన్ని ప్రసాదాలు చేయాలా, ఇబ్బంది అయిపోతుందండి అంటుంటారు. అది కొన్ని ప్రసాదాలు చేస్తే కొన్ని ఉన్నాయి, కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటి అదే చేయాలి. కానీ మనం చెప్పుకునేవి మాత్రము అందరూ ఆదరణీయంగా ఆచరణీయంగా ఉండేలాంటి మంత్రాలు చెప్పుకుంటున్నాం. వీలుంది పరమాన్న నివేదన చేయండి, పులిహారు నివేదన చేయండి. ఏం వద్దంటే లేదే, ఇంట్లో వాళ్ళు తింటారు, ఇంటికి వచ్చినట్టు తీసుకుంటారు, ఏం పోయిందే ఉంది. కానీ ఇది సులభంగా ఉండే మార్గాలు చెప్తున్నాం, అది గమనించండి. నా సందుసే తిష్టతి రూపమస్య, నా చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదయ మనీష మనస అభిక్లుప్త ఏతత్ విదుః అమృతాః తే భవంతి. మరి మరొక మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.